తన ప్రాణం ఉన్నంత వరకు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను కాపాడుకుంటానని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. నాగార్జున సాగర్లో గెలిచినట్టు ఇక్కడ చేస్తామంటే ప్రజలు పాతరేస్తారని తెరాస నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. నువ్వు ఎందువల్ల అధికారం ఉంటావో, నీ అధికారం శాశ్వతం అనుకుంటే భ్రమంలో ఉన్నట్టు లెక్క. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రిపై పరోక్షంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానిక నేతలను బ్లాక్మెయిల్ చేసే పద్ధతి మానుకోవాలని హితూ పలికారు. కుల మతాలకు సంబంధం లేకుండా అందరి ఆత్మగౌరవ బావుట ఎగరవేస్తానని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి హుజూరాబాద్ అండగా ఉందన్నారు. మంగళవారం హుజూరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. మంత్రి కాకముందు సంస్కారం లేకపోతే పర్వాలేదు, కానీ మంత్రి అయిన తర్వాత సంస్కారం ఉండాలి, సభ్యత ఉండాలి. ఏ వాడు ఏం చేస్తాను అని చెప్పి చిచ్చుకలేసు, ఏ వాడిని పట్టుకరాపోరా అని చిచ్చుకలేసు, ఏ వాడిని చెప్పరా వేసుకపోతామని చెప్పుడు. ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సింది బిడ్డ, ఎవడు 1000 ఏళ్ళ కోసం పుట్టలే, 1000 ఏళ్ళు బతికే కష్టం. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. నువ్వు 2000 ఏళ్ళు అధికారం ఉంటావో, నీ అధికారం శాశ్వతం అనుకుంటే భ్రమంలో ఉన్నట్టు లెక్క. నీ కరీంనగర్ ప్రజలు ఓట్లేసి గెలిపించింది, ప్రజలందరినీ చల్లగా చూడమని చెప్పింది తప్ప హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజానికాన్ని వేధించమని చెప్పి నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేయమని చెప్పి చెప్పిందా? రేపు అడగనా కరీంనగర్ ప్రజానికాన్ని? ఇవాళ నువ్వు ఏ ఒరవడి అయితే ఇలా నువ్వు ఇన్కల్కేట్ చేస్తున్నావో, ఏ సాంప్రదాయాలను అయితే నువ్వు ప్రజలకు చూపిస్తున్నావో, రేపు నీకు కూడా గది పట్టే ఆస్కారం ఉంటుంది.